మోనార్క్ బాడీ లాంగ్వేజ్ కూడా మీది అలానే ఉంటుంది. ఏంటో నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో మాటలే కాకుండా యా బాడీ లాంగ్వేజ్ కూడా. బికాజ్ యూ ఆల్రెడీ టోల్డ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అన్న మాటను మనం అందరం చాలామంది కూడా ఓన్లీ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ అమ్మాయిలు కొడతారు అమ్మాయికి ఎక్కువ యాటిట్యూడ్ అంటే అమ్మాయికి పొగరని. యాక్చువల్గా యాటిట్యూడ్ ఈజ్ నాట్ పొగరు, యాటిట్యూడ్ ఈజ్ అ వర్డ్ తత్వం. యూ కెన్ హ్యావ్ ఎ కూల్ యాటిట్యూడ్ ఆల్సో, దానికి వాడలేదు దానికి పెద్ద యాటిట్యూడ్. మెయిన్లీ అమ్మాయిలకు ఎందుకు కొడుతున్నారంటే కొంచెం సరిగ్గా సమాధానం చెప్పకపోతే వీళ్ళకి వీళ్ళకి అనుగుణంగా చెప్తే మంచి అమ్మాయి, లేకపోతే యాటిట్యూడ్. సో ఆఫ్ కోర్స్ యు ఆర్ యూజ్ ఫర్ మీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. వితౌట్ యాటిట్యూడ్ లైఫ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అనమాట. నేను కాఫీ బార్ కింద స్లోగన్ అనేది పెట్టాను, ఎ కప్ ఆఫ్ కాఫీ విల్ మేక్ యువర్ లైఫ్ సంథింగ్ అని చెప్పేసి కాఫీ డే వాళ్ళ క్యాప్షన్ పెట్టాను అనమాట. ఎలాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ అని. అదేవిధంగా లైఫ్ ఈజ్ యాటిట్యూడ్ అని. వితౌట్ యాటిట్యూడ్, వితౌట్ ఆత్మాభిమానం యూ కెనాట్ వర్క్. ఐ కెనాట్ టాక్ టు యూ జస్ట్ బికాజ్ యూ కేమ్ ఎస్ యాంకర్ కదా. ఐ హ్యావ్ టు మేక్ మై లిమిటేషన్స్, దే షుడ్ హ్యావ్ యువర్ లిమిటేషన్ యువర్ కోవర్కర్స్. దెర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ యూ హ్యావ్ టు బి యాటిట్యూడ్ వాట్ దీస్ పీపుల్ మెంట్ అనమాట. ఇప్పుడు ఆ విధంగా అంటే ఐఎమ్ ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్. ఐ అగ్రీ. నా ఫస్ట్ క్వశ్చనే ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. సో ఫస్ట్ మూవీ సంకీర్తన, నాగార్జున గారు రమ్యకృష్ణ గారు ఇద్దరిని హీరో హీరోయిన్స్గా చూసాం అందులో ఆ మూవీలో. అండ్ ఫస్ట్ మూవీతోనే నంది అవార్డుని కూడా మీరు సొంతం చేసుకున్నారు. అలాంటి గీతాకృష్ణ గారు తర్వాత చేసిన కొన్ని సినిమాలు, మిగతా ఆరు సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఎందుకు తెరమరుగయ్యారు? తెరమరుగు అవ్వడం అనేది నా చాయిస్ ఏంటంటే, నాకు కొంచెం అహెడ్ ఆఫ్ టైం చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు మళ్ళీ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సంకీర్తన తర్వాత సంకీర్తన విశ్వనాథ్ గారి సినిమాలాగా ఉందని ఒక క్రిటిసిజం వచ్చింది. అది ముందు ప్రశంస అనుకున్నాను, ఆ తర్వాత విమర్శను అర్థం చేసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. ఎందుకు విశ్వనాథ్ గారి సినిమా అంటే అది ప్రశంసే కదా. ఆయన లాగే సినిమా తీయటం అంటే నీ గొప్ప ఏంటి, నువ్వు యువర్ యూ ఆల్మోస్ట్ లైక్ కాపీ. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఆయన కాపీ కొట్టి చేశారా, మీరు ఆయన దగ్గర పనిచేసినంత మాత్రాన్న అని ఇళయరాజా కూడా కామెంట్ చేశారు. నీకంటూ ఒక మార్క్ ఉండాలని నేను అందులో బ్రాహ్మిన్ గెటప్స్ వేసినంత మాత్రాన్న, గిరీష్ కర్నాడ్ ఆయన ఆర్టిస్ట్ని వాడినంత మాత్రాన్న అలాగ అన్నారా అనుకున్నాను. పోలే మరి జనం ఏమంటే ఎటువంటి ఇంప్రెషన్ వస్తే అదే మనం ఒప్పుకోవాలి కాబట్టి ఓకే లెట్ మీ మేక్ మై స్టైల్ ఆఫ్ మూవీస్ అని. నేను ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వరల్డ్ సినిమా. నేను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇప్పటివరకు 37 సంవత్సరాలు చేస్తున్నాను. అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ నా మీద ఉంది, లైక్ చెకోస్లోవేకియన్ ఫిల్మ్స్ అండ్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఈ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన మేబీ ఐ వుడ్ హవ్ బ్రాట్ అప్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్, నాట్ ప్యాషన్ సచ్ ఎ ఫ్యాషన్. సో టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ప్యాషనేట్ ఫిల్మ్స్, దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాషన్ అండ్ ప్యాషన్. ఐఎమ్ మోస్ట్ ప్యాషనేట్ టు మేక్ ఫిల్మ్స్. సో అప్పుడు నేను కోకిల అనే సినిమా తీశాను, ఒక న్యూస్ ఐటెం న్యూయార్క్ టైమ్స్లో చదివి చేశాను. దట్స్ అహెడ్ ఆఫ్ టైమ్స్, బట్ అది రన్ అవ్వదు అన్నారు. అది సంకీర్తం కంటే పెద్ద హిట్, దానికి అవార్డు వచ్చింది. కానీ మేము దీనికి అవార్డు, నేను ఎప్పుడు కూడా అవార్డు సంకీర్తన కూడా నేను పంపలేదు, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ సన్ వాళ్ళు పంపించారు నాకు అవార్డులు. అంటే అప్పటికి ఇంకా జెన్యున్గానే ఇస్తున్నారు. అవార్డు వచ్చిందో నాకు అవార్డు వచ్చింది అనుకున్నాను. నాకు ఫ్లైట్ టికెట్ పంపించి మెడ్రాస్ ఇక్కడికి హైదరాబాద్ రమ్మని. సో ఐ ఫెల్ థ్రిల్డ్. అదేవిధంగా నాకు నేషనల్ అవార్డు ఒకటి ఎందుకు మిస్ అయిందంటే, ఇక్కడ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండటం వల్ల కాంగ్రెస్ ఏకి ఇష్టం లేదు. సో దే డోంట్ వాంట్ టు ప్రమోట్ గివ్ ఎనీ నేషనల్ అవార్డ్స్ టు తెలుగు ఫిల్మ్. ఆ విధంగా నాకు నాకు ఓట్లు పడిన తర్వాత కూడా నాకు మిస్ అయ్యాను. సంకీర్తన సంకీర్తన విడ్ హావ్ గాట్ ఇందిరాగాంధీ అవార్డ్, వేర్ ఐ వుడ్ హావ్ గాట్ 1 lakh rupees దోస్ డేస్. అప్పుడు ఇప్పుడు అప్పుడు 1 lakh అంటే 20 lakhs సమానం. సో ఐ డింట్ గెట్ దట్ ఆల్సో. బెంగాలీ ఫిల్మ్స్ వచ్చింది అనమాట. అందులో జ్యూరీగా వెళ్ళిన షౌకారు జానకి గారు ఇక్కడికి వచ్చి రామజీరావు గారు సితారాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి మన మన తెలుగు సినిమాకి అన్యాయం జరిగింది, ఎవరో అబ్బాయి చిన్న కుర్రో డైరెక్ట్ చేసిన సినిమా అంటది సంకీర్తన. దానికి ఆల్మోస్ట్ అందరూ ఓట్ చేసిందే లాస్ట్లో చేంజ్ ద డెసిషన్ అని బయట చెప్పేశారు ఆవిడ డెలిబరేట్గా. నేను అది చూసి ఆమె ఇంటికి వెతుక్కుంటూ, అంటే వాళ్ళ ఇంట్లో షూట్ చేసాం ఒకసారి జననీ జన్మభూమని, నన్ను గుర్తుపెట్టుకునే అంత పెద్దవాడిని కాదు అప్పుడు నేను కురవాణ్ణి కాబట్టి. ఐ వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్. దెన్ ఆయన నా పేరే గీతాకృష్ణ అంటే ఓ నువ్వు అన్నారు. అప్పుడు ఇలా ఇలా జరిగిందని అన్నారు. బట్ దానికి నేను నువ్వు రియాక్ట్ కాకు అయిపోయింది కదా, ఇంక మళ్ళీ ప్రెస్లో పిలవటాలు అన్నీ ఇంక చేయకు అన్నారు. దట్ ఈస్ హౌ ఐ మిస్డ్ సంకీర్తన ఫర్ ఎ నేషనల్ అవార్డ్. దాని తర్వాత నాకు అవార్డుల మీద కొంచెం నమ్మకం తగ్గింది. వెన్ అవార్డ్స్ ఆర్ గోయింగ్ ఫర్ లాబీయింగ్, ఇప్పుడంతే ఈ పద్మశ్రీలు పద్మవిభూషణ్లు ఆల్ దీస్ థింగ్ డాక్టరేట్స్ ఇవన్నీ కొనుక్కోవడం, అండ్ పద్మశ్రీలే కొనుక్కోవడం కాబట్టి లాబీయింగ్. అన్వర్ది పీపుల్ కూడా ఈ మధ్యన పద్మశ్రీ ఇచ్చారు, తీసుకున్నవాడే అనుకున్నాడు నాకు ఎలాగ ఇచ్చారని.
వాళ్ళ పేర్లు అడగండి, నన్ను పేర్లు చెప్పను కానీ ఎలాగంటే వాళ్ళ వల్ల వాళ్ళకి ఓట్లు వస్తాయని. ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఏ ఓట్ బ్యాంకింగ్ కైండ్ ఆఫ్ అన్ అవార్డ్స్. సో నాకు అవార్డుల మీద ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, నాకు అప్పుడు లేదు. ఒక నేషనల్ అవార్డుకి మటుకు నేను ఎందుకు పంపించానంటే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ ల్యాక్ ఆఫ్ రూపీస్. దట్ ల్యాక్ ఈజ్ ఎ బిగ్ మనీ ఫర్ మీ దట్ టైం. అది నాకు రాకుండా పోయింది బికాజ్ ఆఫ్ ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఇక్కడ దే డోంట్ వాంట్. అసలు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కూడా ఇవ్వలేదు ఆ సంవత్సరం. బెస్ట్ రీజన్ అంటే అర్థం ఏంటి, మన రీజన్లో బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఇవ్వలేదు. అసలు డోంట్ నో అవార్డ్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలుగుకి బ్యాడ్ నేమ్ యాక్చువల్గా. అది యాక్చువల్గా నిజంగా ప్రతిభను చూసి కాదు, దే వాంట్ దే ప్లేడ్ పాలిటిక్స్ అనమాట. నేను ఐ ఆస్క్ శ్యామ్ బెనిగల్ హూ వాజ్ చైరింగ్, హీ వాజ్ ద చైర్మన్ ఫర్ దట్ అవార్డ్స్ అనమాట. ఐ ఆస్క్ దెమ్ సో హౌ కుడ్ యూ డూ దిస్, ఐ వాజ్ టోల్డ్ బై షావుకర్ జానికి వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్, మీరు ఎలాగ ఇవ్వకుండా ఎలాగా చేశారంటే ఈ డెంట్ ఆన్సర్, ఐఎమ్ సో సారీ అని అడను. ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో 3-4 ఆడిటోరియంలో ఐ స్టిల్ రిమెంబర్ ఈస్ కమింగ్. ఐ నేను అప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ని ఒక 2-3 సినిమాలు చేస్తాను, అప్పుడు కలిసాను అనమాట. కలిసినప్పుడు ఐ వాజ్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు, నాకు రానందుకు కాదు. బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అన్ అవార్డ్ నౌ? అవార్డ్ అనే దానికి ఒక విలువ ఉండాలంటే యూ హ్యావ్ టు సీ ద వర్త్ అండ్ గివ్. వెన్ ద వర్డ్స్ హ్యావ్ కమ్ ఫర్ మీ ఫర్ మై ఫిల్మ్, హౌ కుడ్ యూ చేంజ్ దట్ టు ఎ బెంగాలీ ఫిల్మ్? ఇంకా అప్పటి నుంచి నాకు అవార్డ్స్ అంటే కొంచెం నమ్మకం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అసలు నేను పంపించాం, నేను కాఫీ బార్ ఏమి పంపించలేదు. కాఫీ బార్ యాక్చువల్గా రావాలి, ఇట్స్ అగేన్స్ట్ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం తీసాను. నాకు జనాలు చూస్తే చాలు, నమ్మకం పోయింది అనుకోవచ్చు. బాగా నమ్మకం ఇప్పుడు లేదు నాకు. నాకు లాబీ చేయాలని కూడా లాబీ చేయగలిగితే ఈ రూలింగ్ పార్టీతో సమానంగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీతో ఉండగలిగితే చేయాలి, నాకు అంత ఓపిక లేదు. కాఫీ బార్ జనాలు చూడాలి, టీవీకి అమ్మాలి. 3 భాషల్లో తీశాను, 3 ఛానల్కి అమ్మేశాను, నా డబ్బులు నాకు 3 కోట్లు వచ్చేసినాయి. ఓకే,